హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు ఒక వాక్యం అయితే చేశారు. భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారికి ఆమె విషం పెట్టి చంపేస్తుంది తన కొడుకు లోకేష్ కోసం అని చెప్పేసి అన్న తీవ్ర విమర్శనమైన వాక్యాలు అయితే చేశారు. సో మరి దీన్ని ఎలా చూడాలి? సో ఇదే అంశంపై మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ డైరెక్టర్ అండ్ రైటర్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సో అసలు ఎందుకు ఎవరు కూడా తగ్గట్లే? ఒకరేమో ఒకసారి మొగుడు అన్నారు, మరొకరేమో అతను ఆర్థిక నేరం చేశాడు కాబట్టి అతను నేరస్తుడు అన్నారు. అది ఇంకా కోర్టులో ఉంది. అతను ఆర్థిక నేరస్తుడా లేదా అనేది కోర్టు తేల్చాల్సిన విషయం. సో ఇప్పుడు ఇతనేమో చంపేస్తాడు. సో మొత్తం కూడా ఈ మాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వింటే అసలు ఎలా ఉంటుందా? ఈ మధ్యలో డిబేట్స్ బాగా చూస్తున్నాను. నేను చూస్తుంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు ఒక అంటే స్పెసిఫిక్గా ఏమో ఏవైనా అన్నంలో కలిపి పంపించినట్టయితే భువనేశ్వరే పంపించవచ్చు అనే ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆవిడకి అవకాశం ఉంటుంది. ఏదైనా డ్యామేజ్ జరిగినట్టయితే ఎవరికి అవకాశం ఉంటుందంటే ఆవిడకే అవకాశం ఉంటుందనేటువంటి నెపాన్ని భువనేశ్వరి మీద వేశారన్నమాట. కానీ ఇది మనుషులు ఎవరు క్షమించినా దేవుడు క్షమించడు. ఎందుకంటే పాపం తన కర్మ కాలిపోయి బయటకు వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఏ రోజైనా బయటకు వచ్చిందా? ఏ రోజైనా తన మాట వినిపించిందా? ఎన్టీ రామారావు గారి పిల్లల్లో నేను ఆ ఇంట్లో ఉండేవాడిని. ఎన్టీ రామారావు గారి పిల్లల్లో అసలు వినిపించదు ఈవిడ గొంతు. అర్థమైందా? మిగతా వాళ్ళ గొంతు ఉమామహేశ్వరి కానీ పురంధేశ్వరి కానీ మా ఆవిడ కొంచెం మళ్ళీ తక్కువ, లోకేశ్వరి కానీ కొంచెం తక్కువ అనుకోండి, వాళ్ళు మాట్లాడతారు కొంతవరకును. అంటే మొదటి కూతురు కనుక ముద్దు మాట్లాడతారు. చిన్నమ్మ అంటే పురంధరేశ్వరి ఎన్టీ రామారావు గారు గారాలు పట్టే మాట్లాడుతుంది. అందరికంటే చిన్న కూతురు ఉమామహేశ్వరి కూడా మాట్లాడుతుంది. కానీ భువనేశ్వరి ఏ రోజు కూడా మాట్లాడి ఎరగదన్నమాట. అటువంటి వ్యక్తి మీద ఇన్ని అభూత కల్పనలు ఇన్ని నిందలు వేయడం వాళ్ళకి మంచిది కాదు. వాళ్ళు ముందు జాగ్రత్తగా ఏవేనంటే రేపొద్దున్న అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా జైల్లో ఉంటుండగా విషం కలిపి ఇచ్చి వాళ్ళు ఆవిడ మీద పెడతారన్నమాట. అది ఆలోచన మనకు ఉండొచ్చు, లేకపోతే ఈ మాట బయటికి రాదు కదా. ఆయన నారాయణ మాట అన్నాడంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఏదో ప్లాన్ ఉంది. ఓకే, ఫ్యూచర్లో ప్లాన్ ఉంది. ప్లాన్ ఇదే కాకుండా అంతకుముందు ఎవరు తారక రత్న కూడా ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళ హస్తమే ఉంది. వాళ్ళ హస్తం లేకపోతే రా మన విజయసాయిరెడ్డి ఎందుకు అంత అటాచ్మెంట్తో ఉంటాడు? వాళ్ళే ఎందుకు స్లో పోజన్ చేయకూడదు? వాళ్ళే ఎందుకు ఈ పుణ్యకారం కట్టుకోకూడదు? అలాగే ఈ చంద్రబాబు నాయుడు కూడా ఏదో విధంగా స్లో పోజన్ ఇచ్చి చంపేటువంటి ఆలోచన లేకుండా ఈ మాటలు ఎందుకు వస్తాయి? అంటే రేపు పొద్దున్న ఏమైనప్పుడు కూడా భువనేశ్వరి మీదకి పోవాలనే కదా వాళ్ళ ఆలోచన. అంటే అది కూడా ఉంది కదా, ఆలోచన ఉంది కదా. కనుక వాళ్ళ తాలూకు ఆలోచనని వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. అది ఇందులో మనం ఆలోచించవలసింది. కానీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోయినట్టయితే ఏమవుతుందంటే ఎప్పుడు ఏ తాలూకు అఘాయించడం జరుగుతుందో చెప్పలేము. అది అసలు ఎందుకంటే ఇది జరగగానే ముందు నా ముందస్తు బెయిలు నన్ను అరెస్ట్ చేసే ప్రమాదం ఉందనేటువంటి ఆ గుండె బాదుకున్నాడు. కానీ అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది తీసి పక్కన పెట్టు. నువ్వు ముందస్తు బెయిల్కి ఏర్పాటు చేసుకుంటే ఈరోజు అరెస్ట్ అయి ఉండేవాడు కాదు కదా. కేసు నడుస్తుండేది, కోర్టుకు వెళ్తుండోడు వస్తుండోడు జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన కూడా ఏదో ఉండేవాడు, బెయిల్లో ఉండేవాడు. అలా కాకుండా గొంతుకు ఉరిపిగించుకుంది. ఒక కేసు నడిచేసరికి దాని మీద ఇంకో 4 కేసులు అప్పీల్ చేశారు. అంటే ఒక తడత ఒకటి, ఒకటి తడత ఒకటి. అంటే ఏమిటి, తప్పించుకునే పరిస్థితి లేకుండా కూడా దుర్మార్గంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడిని దెబ్బతీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, అంటే ముఖ్యంగా వీళ్ళ నేతల గురించి ఏం చెప్తారు సార్ వాళ్ళ నాయకులు? ముఖ్యంగా రోజా గారు కానీ, అమ్మట్ రాంబాబు గారు కానీ, కొడల నాని గారు కానీ. సో వీళ్ళు విపరీతంగా ప్రతిపక్ష నాయకుడు ఓకే,
లేదండి, వయసుకైనా వాళ్ళు గౌరవం ఇవ్వాలి. లేదండి, ఇప్పుడు వీళ్ళు మీరు చెప్పినటువంటి కొడాలి నాని వాడు అసలు మాటలతోనే చంపేద్దాం అనుకుంటున్నాడు కదండి. ఆయన చంద్రబాబు నాయుడు కాబట్టి ఆ మాటలను తట్టుకొని బతుకుతున్నాడు. ఆ లుచ్చ బచ్చ పప్పు ఒకటిన్నర రెండున్నర ఏమిటండి ఇవన్నీ నీ మాటలు? ఎవరు కొడాలని నీ అమ్మ మొగుడు, ఆడమ్మ మొగుడు, వీడమ్మ మొగుడు ఏమిటండి? అమ్మ మొగుళ్ళు ఏంటండి? అది సంస్కారం తగలట, అదేం సంస్కారం ఉన్నాడు? మంత్రి ఉండాడు, అలా పెట్టినట్టే ఆ అంబటి రాంబాబు, ఆయన నాంబోతు రాంబాబు అంటారు. ఆయన నోటుకొచ్చిన తిట్లు తిడతాడు, నోటుకొచ్చిన తిట్లు తిడతారన్నమాట. తిట్టింటే అందరూ అమ్మాయిలందరూ కూడా ఆయన చూసి అసహించుకుంటున్నారు. కేవలం క్యాండిచ్ మొహాను మేస్తున్నారు. అరగంట గంట మాటలు మాట్లాడేసరికి అది అలా ఉందండి. ఇక్కడ నిజంగా ఇట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు అవంతి శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఈయన అరగంట అన్నాడు, ఆయన గంట అన్నాడు. ఆయన ఏమైంది, ఆయన తాలూకు ఆ మాటలు బయటపడగానే సిగ్గుపడిపోయి అసలు బయటికి రావడం మానేశాడు అవంతి శ్రీనివాస్. ఈయనేమో సిగ్గు లేకుండా తిరుగుతున్నాడు, పైగా గుండు బాదుకొని నా తాలూకు ఆ పోర్షన్ను బ్రోలో పెట్టారని చెప్పేసి గుండు బాదుకొని తిరుగుతున్నాడు అన్నమాట ఈయన. ఇకపోతే రోజా అంటే ఆవిడకి ఏంటంటే ఒక్కసారి ఆస్తి బాగా డెవలప్ అవ్వడం చూసి తట్టుకోలేకపోతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రోజా గారు కేక్ కట్ చేయడం, మతపాలు వెలిగించడం, అవును అవన్నీ కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? రేపు ముందుంది ముసళ్ళ పండుగ అండి. రేపు పొద్దున్న రోజా అరెస్ట్ అయినప్పుడు మొత్తం ఈవిడ ఒక్కడే కాల్చింది కానీ మొత్తం తెలుగుదేశం పార్టీ వర్గాలు వారు అందరూ కాలుస్తారు. ఏమైనా అందగలవా నువ్వు అనే అవకాశం ఉందా? అసలు నీకు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో సీటు దొరుకుతుందా? దొరికినా నువ్వు గెలుస్తావా? ముందుంది ముసళ్ళ పండుగ, అదృష్టం బాగుండి ఆ జగన్మోహన్ రెడ్డినేమో నువ్వు బుట్టలో పడుకొని పడేసుకొని ఒక మినిస్టర్ అయ్యావు, 5,000 కోట్లు సంపాదించావు, ఇది శాశ్వతం కాదు కదా. నీ చుట్టూ ఉన్నవాళ్ళు వైఎస్ఆర్సిపి వాళ్ళు నీ విరోధులై ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఏ ఫంక్షన్ జరిగినప్పుడు కూడా నిన్ను ఎవడు పిలవడు, నీకు ప్రోటోకాల్ ఉండదు, నిన్ను ఇప్పుడు ఫ్లెక్సీల మీద నీ ఫోటోలు ఉండవు. ఎందుకు వచ్చిన బతుకు చాలా అసలు దరిద్రమైన బతుకు మాట. ఎవరూ ఖాతరు చేయకుండా, ఎవరూ లెక్క చేయకుండా, ఎవరూ అసహించుకునే బ్రతుకు ఎందుకు రోజా గారు మీకు? దేనికి వేస్ట్ కదా మీకు? మీరేం చేస్తున్నారు? అసలు ఈ పవన్ కళ్యాణ్ని తిట్టేసరికే మీ టైం అయిపోతుంది. కానీ మీరు ఈ 3 శాఖలు మీకు అప్పచెప్పాడు, బ్రహ్మాండమైన శాఖలు, క్రీడా శాఖ, సాంస్కృతిక శాఖ, టూరిజం శాఖ. ఈ 3 శాఖల్లో ఏ శాఖ గురించి అయినా ఏ చిన్న పని అయినా మీరు చేశారా? కనీసం టూరిజం శాఖల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి మరుగుదొడ్లు కట్టారా? ఆడవాళ్ళకి మరుగుదొడ్లు అండి. అలాగే మొత్తం 6 పులుల్ని పట్టారు మనకి. ఇప్పుడు టూరిజంలో పెద్ద టూరిజం ఏదంటే మనకి తిరుపతి. తిరుపతిలో 6 చిరుతపులుని పట్టారు. దాని గురించి నువ్వేనా పండితే మాట అన్నావా? నీ కళ్ళ ముందే నువ్వు రాగానే నిండు ప్రాణం చిరుతపులి బలైపోయింది. నీ కళ్ళ ముందే చిరుతపులికేమో నిండు ప్రాణం బలైపోయింది. బీయింగ్ కన్సర్న్ మినిస్టర్గా నువ్వు ఏదైనా మాట చెప్పావా? మరి ఏమీ లేకుండా నువ్వు ఎందుకు సిగ్గు లేదు నీకు? బుర్రకాలు తగిలించుకుంటున్నావే మినిస్టర్ని. మినిస్టర్ అంటే ఏమిటి? డబ్బులు సంపాదించుకోవడమా? మినిస్టర్ అంటే నగరి చుట్టుపక్కల ప్రాంతాల్లో మట్టిని ఇసుకని మాఫీ చేసేసి 1,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించడానికి ప్రయత్నాలు చేయడమా? చాలా తప్పమ్మా ఇది, చాలా పొరపాటు చేస్తున్నావు నువ్వు. అంతకుముందు 12,000 రూపాయలు రూమ్కి అంటే అద్దెంట్లో ఉన్నప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు ఎలాగున్నావో చూడు. అలాగే మామూలు చెక్క ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు మీ ఆయన పిల్లలు ఉన్న ఫోటోలు నువ్వే పెట్టి బయట పెట్టుకుంటావు, అప్పుడు నీ ఇల్లు ఎలాగుంది? కనీసం డబుల్ బెడ్రూమ్ ఉందా నీకు? మరి ఈరోజు ఎన్ని విలాలు ఎలాగొచ్చాయి, ఎన్ని ప్యాలెస్లు ఎలాగొచ్చాయి, ఎంత డబ్బు ఎలాగొచ్చిందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. దాని సమాధానం నీకు అంతరాత్మే చెప్తుంది. నీ తెలివితేటలతో ప్రపంచం గొంతు నొక్కవచ్చు కానీ నీ అంతరాత్మ గొంతు నొక్కలేవు కదా. కుళ్ళు కుళ్ళు చావా, ఆ పరిస్థితి రానివ్వకు. అంతేగాని ఎవరైతే నీకు రాజకీయ భిక్ష పెట్టారో ఆ చంద్రబాబు నాయుడిని అండాన్ని నోరు ఎలాగొస్తుందమ్మా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.